హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెడ్డి గారి బ్లాగ్స్. ఏందిరా ఇడంతా ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కలిసి కట్ చేసుకుంటా జాతరలాగా ఉందనుకుంటున్నారు కదా. సో ఈరోజు మన ఊర్లో అయితే వినాయక స్వామికి అన్నదానం అయితే చేస్తున్నాం. సో అందుకోసం మన అందరం మా ఊరు వాళ్ళందరూ కలిసి అన్నదానానికి కావాల్సిన వంటకాలు అన్నీ అయితే చేసేస్తున్నాం అనమాట. పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కదా, ఎంత పెద్ద కష్టమైనా సరే అందరూ కలిసికట్టుగా చేసేస్తే చిటికలు అయిపోద్దని. సో అలాగే జరిగింది మాకైతే. చాలా సింపుల్గా ఉందన్నమాట, ఇలా చేస్తూ ఉంటే అందరం కలిసి మాటలు చెప్పుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటా కష్టం అయితే అసలు అనిపించలేదు. వీళ్ళందరూ ఎవరో కదా, మన బంధువులు అత్తలు పెదమ్మలు సినమ్మలు మామలు పిన్నమ్మలు అందరు ఇల్లే అనమాట. ఊరు ఊరంతా ఇల్లే. సినిమాలో అడ్వర్టైజ్మెంట్లో వస్తుంది చూడు, ఒక పక్క ధూమపానం ఒక పక్క మద్యపానం దీన్ని ఉపేక్షించేది ఎలా అని. అలాగే ఒక పక్క మా అత్తలు ఒక పక్క పెదమ్ములు పిన్నమ్ములు అంటే నోట్లోంచి మాట రావట్లేదు అనమాట. మేము అందరం కట్ చేస్తుంటే మా అత్తలు ఏం చెప్తున్నారంటే, అబ్బా మా అల్లుడు భలే కట్ చేస్తున్నారు, మా కూతుర్ని ఇచ్చి ఇచ్చలే వీళ్ళకి సుఖంగా ఉంటుంది వంటకాలు అవి చేసి పెడతారు అంటున్నారు. మేమైతే ఎర్రగడ్డలు టమాటాలు ముల్లంగిలు బెండకాయలు మామిడికాయలు అన్నీ అయితే కట్ చేసేసాము. సో ఇంకో వాళ్ళందరూ అయితే కర్రీ ప్రిపేర్ చేసేస్తాం అనమాట. ఇదైతే గోంగూర పచ్చడి బాగా ఉడకబెట్టేశారు. ఎండ అయితే అదర కాస్తుంది, మొహాలన్నీ మాడిపోయినాయి. వీళ్ళిద్దరు అయితే మా అత్త మా పిన్నమ్మ ఏందిరా తీస్తున్నారు అంటున్నారు. అత్త మీరే కనిపిస్తారు, తమ్ముని ఇలా మిమ్మల్ని పెడతానులే అని చెప్తా ఉన్నాను అనమాట తమాష్కి. ఇగో అయితే చిక్కుడుకాయలు ఉడకతా ఉండే, ఊరికి అలా హెచ్చులు కట్ట తిప్పుతా ఉన్నాను అనమాట. మనకి హెచ్చులు ఎక్కువ కదా, కలిపెడతా ఉండే లేదోటి. ఇదైతే బెండకాయ వంకాయ పచ్చడి అనమాట. వీళ్ళందరూ పిన్నమ్మలు అత్తలు అక్కలు పేదమ్మలు అనమాట. అందరం కలిసి పనిచేస్తా అలా ముచ్చటలు చెప్పుకుంటా ఊరంతా ఒక దగ్గర ఉంటే ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉందనమాట. ఇలా వంట చేసుకుంత మందికి అన్నదానం అంటే ఎంతో పుణ్యం వస్తుంది మనకైతే దేవుడికి చేసుకుంటే. ఇదైతే సాంబార్ అనమాట. మేమైతే 400 మందికి అయితే వండుతున్నాము. మా అదైతే చాలా చిన్న ఊరు, సో అందుకని ఎక్కువ మంది జనాభా అయితే రారు. Don't you tell me what I'm supposed to do when I'm walking down the streets half naked. It's bothering me, it's bothering me. When I'm making my bright makeup, it's bothering me, it's bothering me. When you're crushing all my dreams and you're making me so cruel, get out of my life. I know what I'm supposed to do when you're crushing all my dreams and you're making me so cruel. సాంబార్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా బెండకాయ పచ్చడిని రోట్లో వేసి బాగా దంచాలన్నమాట. పాతకాలం పద్ధతి, ఇప్పుడంతా మిక్సీలో చేసాయి కాబట్టి ఎవరు రోట్లో దంచట్లేదు. రోట్లో దంచితే ఆ రుచే వేరు కదా, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇదైతే కేసరికి పాలు పోసేసి కొద్దిగా వాటర్ వేసేసి రంగు వేసేసి రవ్వ వేసేసిన తర్వాత బాగా కలిపేసాం అనుకో, లాస్ట్లో చక్కెర వేసి జీడిపప్పు ద్రాక్ష వేసాం అనుకో, రెడీ అయిపోద్ది. అన్ని వంటలు అయితే అయిపోయినాయి. లాస్ట్లో వడక అయితే చేస్తా ఉన్నాడు అనమాట. బాణలు పెట్టేసి అందులో నూనె వేసి ఏమైతే మా అత్త నువ్వు చాలా గ్లామర్గా ఉన్నావు, నిన్ను వీడియో తీస్తా అని చెప్పి నేను అందుకని తిడతుంది. అబ్బా ఈ వడ చేసేటప్పుడు వీడియో తీస్తుంటే ఆడవాళ్ళందరూ అరుచుకుంటా ఉంటే మనసంతా హాయిగా ఉందన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరు వడని కొంచెం లావుగా వత్తారు, ఇంకొక 100 సన్నగా వత్తారని అబ్బా చిన్న తగ్గులు కాదనమాట. ఇదిగో మీరే వినండి ఎట్ట అరుచుకుంటున్నారు. వైట్ రైస్ అన్నీ కంప్లీట్ అయిపోయి, ఇదైతే రాగి సంగటి ఫైనల్ టచ్లో ఉందన్నమాట. రాగి పిండి వేసేసి బాగా కలుపుతూ ఉన్నారు, కొద్దిగా ఉండలు వచ్చేసాయి ఎందుకంటే మేము పిండి అలాగే వేసేసామన్నమాట. వేడికి ఉండలు కట్టేసినాయి అనమాట. ఇది చిక్కుడుకాయ తాలింపు, దీంట్లో కారం వేసేసి బాగా కలుపుతున్నారు. వీళ్ళంతా పులిహోర రాజులు కాబట్టి బాగా మిక్సింగ్ వచ్చు, అందుకని వాళ్ళకి చేసాం గెరిట్లు అన్నీ బాగా కలపండరా నాయన అని.
మా ఊర్లో ఉండే పిల్లకాయలు అందరికీ ఒక మంచి అలవాటు ఏంటంటే, ఏమైనా ప్రోగ్రాం కానీ ఏం చేసినా కానీ మా ఊర్లో అందరు కలిసికట్టుగా ఐకమత్యంతో చేస్తారనమాట, తగ్గులు వేసుకోకుండా. అందుకనే మా ఊర్లో ఏం చేసినా కానీ బాగా హైలైట్ అవుతుంది అనమాట. ఎందుకంటే అందరు కలిసికట్టుగా చేస్తున్నాయి కదా, ఏ పని అయినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేది. సో అలాగే మా ఊర్లో కూడా అంత మంచోళ్ళు ఉన్నారనమాట. మంచోళ్ళు అనుకోబాకండి, ఎందుకంటే లాస్ట్లో ధనసప్పులు తీసుకెళ్ళి అయినా పని చేస్తున్నా అది దెబ్బ వాళ్ళకి. పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, పక్కన చెప్పి మాటలు చెప్పే వాళ్ళు అంతమంది ఉన్నారు అనమాట. చేస్తే కదా నొప్పి తెలిసేది, అర్జీ ఇర్జీ అనే వాళ్ళకి ఏం తెలుసా, ఎన్నలుగురు పడుతున్నారు. నేనైతే వీడియో చేస్తున్నాను, తప్పి చేసుకున్నాను అనమాట. చూడు ఎంత వేడి వేడిగా ఉందో, గంజి కానీ పైన పడింది అనుకో ఇంకేం లే, చర్మం తోట లేచి వచ్చేస్తుంది. సో ఇట్లా పోస్తూ ఉంటే కింద అన్నం పోతున్నాను, అటు జరపండి ఇటు జరపండి అనే వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఊర్లో. అందులో నేను కూడా అక్కడ ఉన్నాను అనమాట, అటు జరిపిడు జరుపుకుంటా ఉన్నా. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఆడవాళ్ళందరూ నా దగ్గర ఉన్నారు అనుకో, TV9 TV5 అంటే ఫాస్ట్గా వెళ్తాయి అనమాట న్యూస్లన్నీ, అంత ఫాస్ట్గా ఉంటుంది వీళ్ళ నెట్వర్క్ స్ప్రెడ్ అయిపోద్ది. ఏం జరిగినా మా ఊర్లో పల్లెటూరు కదా, అది కూడా తక్కువ విలువలు ఉన్నాయి. ఏమన్నా విషయం జరిగిందనుకో ఇంకా అంతేనా, ఆయన ఊరంతా తెలిసిపోద్ది అయ్యే చెప్పుకుంటా ఉన్నారు. మా ఊరు పక్కన తిరణాలు చేశారనమాట వినాయక స్వామిది, అక్కడ కొంతమంది లేడీస్ అయితే డ్యాన్స్ చేశారు, దాని గురించి చెప్పుకుంటా ఉన్నారు. మీరు కూడా ఎగరాలండి రేపు తిరణాలకి. ఫైనల్గా ఒడియాలు కూడా ఏం చేశారు, ఇంకా అన్నదానం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఏమేమి ఉన్నాయంటే, కొద్దిగా దేవుడి దగ్గర పొంగలి, కేసరి, అలాగే వడలు, ఇంకా చిక్కుడుకాయ తాలింపు, గోంగూర పచ్చడి, రాగి సంగటి, బెండకాయ వంకాయ పచ్చడి, వైట్ రైస్, సాంబారు, అలాగే రసం అనమాట. లాస్ట్లో వడియాలు అంతే. ఇంకా మా యూత్ అంతా కలిసి వడ్డిచ్చేస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళే మా ఊర్లో ఉండే పిల్లకాయలు అందరూ. ఇంకో మాట చెప్పడం మర్చిపోయినా అసలుకి, ఈ వినాయక చవితి 9 రోజుల్లో ఎహాడైనా పాట కచ్చిడి కానీ ప్రోగ్రాం కానీ ఏమైనా ఉందనుకో వెళ్ళిపోతారనమాట వీళ్ళు బైక్లు వేసుకుని. వీళ్ళే మా ఊరు జనాభా అంతా. సో ఎంతో ఆనందంగా హ్యాపీగా తింటున్నారు. ఇంకా ఫైనల్గా వంటలన్నీ చేసేసి కష్టపడి కొద్దిగా అన్నం తినేసాం అనమాట. ఇంకా అన్నం తినేయగానే అంట్లన్నీ కడిగేసి బాడుకి గది తెచ్చింది, ఇవన్నీ హైరల్స్ నుంచే. సో వాళ్ళకి ఇచ్చేయాలి కాబట్టి మళ్ళీ ఆడవాళ్ళందరినీ పిలిచేసి మనం కూడా ఒక చెయ్యి వేసేసి అలాగా కడిగేసిన తర్వాత ట్రాలీలో అయితే ఇచ్చి పంపించేసాము. ఇదిగో మా అత్తయ్యమే ఏం చెప్పిందంటే, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకున్నాను. సో అందరికి నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మన ఛానల్లో 1K దగ్గరలో ఉన్నారు.